చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రూట్ ఎటు? సైకిల్ ఎక్కుతారా, జగన్ గూటికి చేరుతారా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న పందిళ్లలో పార్టీ మార్పుపై కార్యకర్తలతో భేటీ అయ్యారు ఆమంచి. ఇవాళ ఉదయం లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ కావలసి ఉంది. అయితే మంత్రి సిద్ధారాఘవరావు సీన్ లోకి ఎంటర్ అయ్యారు, ఆమంచితో చర్చలు జరిపారు. దీంతో జగన్ తో భేటీని రద్దు చేసుకున్న ఆమంచి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. మొత్తానికి ఆమంచి ఎటువైపు వెళతారు అనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్ చెప్పండి, జగన్ తో భేటీ కావలసిన ఆమంచి అది క్యాన్సిల్ చేసుకుని ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ అవుతున్నారు, దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది టీడీపీ వైపు టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మనకైతే ప్రతిభ. మీరు చెప్పినట్లుగానే కొంత సానుకూల దృక్పథం టీడీపీలో కొనసాగేందుకు ఆమంచి కృష్ణమోహన్ సానుకూలంగానే ఉంటారన్న భావన అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరు చెప్తున్న విధంగా చూసుకుంటా ఉంటే ప్రస్తుతం స్థానికంగా ఉన్న పరిస్థితుల విషయంలో, అలాగే పర్టికులర్గా చీరాల నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది టీడీపీ నేతలు, స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు పాలెటి రామారావు కావచ్చు, అలాగే జిల్లా అధ్యక్షుడు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దామచల జనార్దన్, అలాగే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిన పోతుల సునీత, వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, తన రాజకీయంగా తనని ఇబ్బందులకు గురి చేసే దిశగా అన్ని రకాల అడ్డంకులు కల్పిస్తున్నారనేది ఆమంచి కృష్ణమోహన్ వైపు నుంచి ప్రధానంగా వస్తున్న వాదన. సో దీనికి సంబంధించి నిన్న మంత్రి సిద్ధారాఘవరావు వెళ్ళి ఆమంచి కృష్ణమోహన్తో చర్చలు జరపడం కాకుండా అక్కడి నుంచే నేరుగా సీఎం చంద్రబాబు నాయుడుతోనూ, అలాగే మంత్రి లోకేష్తో కూడా మాట్లాడించిన నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడుతో నేరుగా భేటీ కావడానికి ఆయన అంగీకరించారు. మనకు అందుతున్న సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితమే ఆయన చీరాల నుంచి విజయవాడకు అమరావతికి చంద్రబాబును కలిసేందుకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే అక్కడ ఒకవైపు జగన్తో జరగాల్సిన భేటీని రద్దు చేసుకుని చంద్రబాబు నాయుడిని కలుస్తున్నారంటే ఖచ్చితంగా కొంత సానుకూలంగానే ఉంటుంది. ఈ ఇష్యూను కూడా సెటిల్ చేస్తామన్న భావన అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలి, ఒకవేళ భేటీ తర్వాత ఆమంచి కృష్ణమోహన్ మళ్ళీ పార్టీలో కొనసాగేందుకు ఇష్టపడని నేపథ్యంలో ఏం చేయాలన్న అంశానికి సంబంధించి కూడా టీడీపీ వర్గాల్లో అయితే ఇప్పటికే ప్రత్యామ్నాయాలు దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటుంటే వీలైనంత వరకు సామరస్యపూర్వకంగానే ఆమంచి కృష్ణమోహన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా డీల్ చేసే విధంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని సెటిల్ చేయాలని చెప్పి పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంటే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా పక్క పార్టీకి, ప్రధానంగా ప్రధాన ప్రత్యర్థి పార్టీలకి, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు వలస వెళితే అది తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఆ రకమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్క పార్టీలకు వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో బలంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రావెల కిషోర్ బాబు జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఇంకొంతమంది ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా అయితే జనసేన కను, లేకపోతే వైసీపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో సో ఇటువంటి ప్రచారానికి చేయడంతో పాటుగా ఎక్కడైతే స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కట్టడి చేసే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని సెటిల్ చేయాలని భావిస్తుంది. సో దీంట్లో భాగంగానే ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఆయన కదలికల మీద కొంత అనుమానాలు ఉన్నప్పటికీ ఇవాళ జరిగిన పరిణామాలతో కొంత హీట్ బిల్డప్ అయిందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే అధికార పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకళ్ళు జనసేనకు వెళ్లారు రావెల కిషోర్ బాబు, మరొక ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీకి వెళ్లిన పరిస్థితుల్లో మరొక ఎమ్మెల్యే కూడా ప్రతిపక్షానికి సంబంధించిన గూటికి చేరితే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఒకవైపు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజల్లో ఒక సానుకూలతను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి, ఎన్నికల ప్రచారం చేపట్టాలన్న దిశగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అడుగులు వేస్తున్న క్రమంలో సో ఇటువంటి ఘటనలు మళ్ళీ రాంగ్ సిగ్నల్స్ పోతాయన్న భావన కూడా వ్యక్తమవుతున్న తరుణంలో దీనికి సంబంధించి వీలైనంత త్వరగానే డీల్ చేయడంతో పాటుగా ఆమంచి కృష్ణమోహన్కి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్న హామీని, భరోసాని టీడీపీ అధినాయకత్వం వైపు నుంచి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరొకవైపు చూసుకుంటా ఉంటే ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ కనుక, అంటే మేడ మల్లికార్జున్ రెడ్డిని కూడా పార్టీని విడివెళ్లేందుకు ఎటువంటి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఒత్తిళ్లు పెట్టారు, అన్ని రకాల హామీలు ఇచ్చారు, కానీ అక్కడ స్థానికంగా ఉండే పరిస్థితులు, రాజంపేట నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న పరిస్థితులు, ఆ తర్వాత ఇంటి నుంచి ఆయన కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరారు. సో అటువంటి పరిస్థితులు కనుక ఆమంచి కృష్ణమోహన్ విషయంలో కూడా ఏర్పడితే రాజంపేట నియోజకవర్గంలో ఏ విధంగా అయితే కార్యకర్తలు సమావేశం అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుని మళ్ళీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చేసారో, సో అదేవిధంగా
ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే చీరాల నియోజకవర్గానికి సంబంధించి కూడా అదే తరహా స్ట్రాటజీతో వెళ్ళాలి. అభ్యర్థి ఎంపిక కావచ్చు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కావచ్చు, వెంటనే వేరే వారికి అప్పగించే దిశగా కూడా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలంటే ఒక ముందుగా ఆమంచి కృష్ణమోహన్ అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంచేందుకు పక్క పార్టీకి వెళ్ళేలాగా వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తూనే మరొక వైపు ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే దానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆమంచి కృష్ణమోహన్ సిద్ధారాఘవరావుతో కలిసి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో స్థానికంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి ఆమంచి కృష్ణమోహన్ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా మనకు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, నిన్న పార్టీ కార్యకర్తలతో సమావేశమై తాను టీడీపీలో ఉండలేకపోతున్నానని చెప్పారు. అలాగే రాయబారం ఇచ్చినటువంటి మంత్రితో గానీ ఆ తర్వాత టీడీపీ పెద్దలతో కూడా నేను పార్టీలో జాయిన్ అయ్యే పార్టీలో కొనసాగడం ఇబ్బందిగా ఉందని చెప్పినటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు ఉదయం 9 గంటలకు లోటస్ పాల్ లో జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని కూడా మొదట సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనతో పాటు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయినటువంటి మరో ఒంగోలు నేతతో కలిసి వస్తారని కూడా సమాచారం ఉంది. అయితే కరెక్ట్ చివరి నిమిషంలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఆమంచి కలిసే కార్యక్రమం మాత్రం రద్దయిందని చెప్పి ఇక్కడ ఆ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా స్పష్టం చేశారు. దీని వెనక కారణాలు ఉన్నా దానికి సంబంధించి కూడా ఆ పార్టీ నేతలు బయటకు చెప్పడానికి మాత్రం వెనుకాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే జగన్ తిరుపతి వెళ్లారు, తిరుపతిలో ఆయన సభలో పాల్గొంటున్నారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ సంబంధించి మాత్రం ఆయన ఒక 1/2 గంట కిందట మాత్రం చీరాల నుంచి అమరావతి బయలుదేరారని మనకు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి కలవమని ఈ ఆ పార్టీ అనుచరులకు కానీ ఆ తర్వాత చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా సమాచారం వెళ్లడంతో ఆయన ప్రస్తుతం అమరావతి బయలుదేరారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆమంచి కృష్ణమోహన్ వస్తారా రాదా అన్న దానికి సంబంధించి కూడా ఆ పార్టీ నేతలు సరైనటువంటి స్పష్టతగా ఉన్నటువంటి సమాచారం అయితే చెప్పడం లేదు. అయితే సీఎంను కలిసిన తర్వాత జరిగే పరిణామాలను బట్టి ఆమంచి కృష్ణమోహన్ పార్టీలో చేస్తారా లేదన్నది ఇక స్పష్టమవుతుందని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి క్యాడర్లు, ఆ తర్వాత ఉన్నటువంటి కీలకమైన లీడర్లు, మండలాల కోఆర్డినేటర్లు కావచ్చు, తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పష్టం చేస్తున్నది ఏంటంటే 13వ తారీఖు జగన్ ఒంగోలు టూర్ లో మాత్రం ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్తున్నారు. మరి ఇదన్నిటికీ తెరపడాలంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం ఆమంచి సీఎం ఆమంచిల భేటీ తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావించాలి. ప్రతిభ.